హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్, జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు ఐసోటోప్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐసోటోప్స్, ఐసోటోప్ అనగానేమి? సో ఏవి సిమిలర్గా ఉంటే ఐసోటోప్ అంటే విషయాన్ని చెప్తాను. సో ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద న్యూక్లియైడ్. న్యూక్లియైడ్ అంటే ఏమిటి? నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. న్యూక్లియైడ్ అంటే ఏదైనా ఒక యాటమ్కి స్పెసిఫిక్, అంటే డెఫినెట్ అటామిక్ నెంబర్, కానీ సపోజ్ లాస్ట్ క్లాస్లో చెప్పాను సోడియం 1123, అంటే దీనికి ఏమైంది, ఒక స్పెసిఫిక్ అటామిక్ నెంబర్ మరియు మాస్ నెంబర్ ఉండడం జరిగింది. సో అటువంటి వాటిని న్యూక్లియైడ్ అంటాడు. సో ఈ న్యూక్లియైడ్స్ హ్యావింగ్ ఏ సేమ్ ఎలిమెంట్, సపోజ్ యు టేక్ హైడ్రోజన్ తీసుకోండి. సో హైడ్రోజన్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫర్ ఇన్ దేర్ మాస్ నెంబర్స్ 1, 2, 3. సో ఈ మాస్ నెంబర్స్ మాత్రము డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. అటువంటి వాటిని ఏమంటారు, ఐసోటోప్స్ అని సోడి అనే సైంటిస్ట్ ఏంటి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క అటామిక్ నెంబర్ని మనం తెలుసు కదా, ఈ అటామిక్ నెంబర్ని జెడ్ చేత సూచించడం జరుగుతుంది. సో దీని యొక్క మాస్ నెంబర్ని మనము ఏ చేత డినోట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ దే హ్యావ్, మనం చూసినట్టయితే సేమ్ అటామిక్ నెంబర్ ఉంది. వీటికి ఏమేమి సేమ్ ఉంది? సేమ్ అటామిక్ నెంబర్ ఉండడం జరుగుతుంది, అండ్ సేమ్ వాట్ యు కాల్డ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉండడం జరుగుతుంది, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం జరుగుతుంది, అండ్ సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండడం జరుగుతుంది, అండ్ సిమిలర్ టైప్ ఆఫ్ వాట్ కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉండడం జరుగుతుంది, అండ్ సేమ్ పొజిషన్ ఆఫ్ వాట్ యు కాల్డ్ పొజిషన్, దేని యొక్క పొజిషన్, ద ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ సేమ్ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాట్ యు కాల్ ఇట్ కంటైన్స్ వాట్ ఈస్ దట్ సేమ్ నెంబర్ ఆఫ్ వాట్ యు కాల్ ఐసోటోప్స్ ఉండడం జరుగుతుంది. ఐసోటోప్స్ అంటే ఏమేమి సేమ్ ఉండాలి? అటామిక్ నెంబర్, సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, కెమికల్ ప్రాపర్టీస్, సేమ్ పొజిషన్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో మరి ఏంటేంటి డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఏమేమి ఉంటాయి? దే హ్యావ్ డిఫరెంట్ ఏముంటాయి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఎందుకోసం అంటే ఇక్కడ 1 - 1 0 అనుకోవచ్చు, 2 - 1 అంటే 1 అనుకోవచ్చు, 3 - 1 అయితే 2, అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఏమున్నాయి, న్యూట్రాన్స్ ఉండడం జరుగుతుంది. డిఫరెంట్ వాట్ యు కాల్ ఏమున్నాయి, ఫిజికల్ ప్రాపర్టీస్, దానికి ఏముంది, ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ డిఫరెంట్ వాట్ యు కాల్డ్ డిఫరెంట్ రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్, ఏమంటావు, రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్. సో ఇవన్నీ కూడా మనము డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో మనకు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. హైడ్రోజన్ చూసాం కదా, ఇప్పుడు కార్బన్ తీసుకోండి, 6, 12, దెన్ కార్బన్, 6, 13, కార్బన్, 6, 14. సో ఆ కార్బన్ కూడా ఇవి ఐసోటోప్ని ఎగ్జిస్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా నైట్రోజన్ చూడండి, నైట్రోజన్ 7, 14, దెన్ నైట్రోజన్ 7, 15, యాజ్ వెల్ యాజ్ నైట్రోజన్ 7, 16. సో ఆ విధంగా మనకు 3 ఐసోటోప్స్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆక్సిజన్ చూసినట్టయితే 8, 16, దెన్ 8, 17, అండ్ 8, 18. సో ఈ విధంగా మనకు ఆక్సిజన్ కూడా ఐసోటోప్స్ని ఎగ్జిస్ట్ చేస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఎలిమెంట్ను చూసినట్టయితే మనకు క్లోరిన్ 2 ఐసోటోప్స్ని ఎగ్జిస్ట్ చేయడం జరుగుతుంది. క్లోరిన్ 17, 35 అండ్ క్లోరిన్ 17, 37గా మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా
ఫైనల్ గా ఇంకొక ఎలిమినేట్ చేసినట్టయితే అదేంటిది, అది యురేనియం. సో యురేనియంను చూసినట్టయితే 90 to 235, దెన్ హియర్ 90 to 238 గా మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ ఐసోటోప్స్ అనేవి ఎగ్జిస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనము రేడియో యాక్టివ్ డికేలో ఈ ఐసోటోప్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయో చూద్దాం. సో ఏదైనా ఒక అటామిక్ నెంబర్, సపోజ్ ఏ అనే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, అటామిక్ నెంబర్ ఎక్స్ ఉందనుకోండి, సో దాని తర్వాత సపోజ్ దీని వై అనుకోండి. సపోజ్ ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ యురేనియం ఉంది, యురేనియం 90 to 238 మనం తీసుకున్నట్టయితే, దాంట్లో ఒక ఆల్ఫా పార్టికల్ డికే అయిందనుకోండి, మైనస్ ఆల్ఫా పార్టికల్, అప్పుడు ఏమొస్తుంది? థోరియం. థోరియం దీంట్లో ఎప్పుడైనా ఒక ఆల్ఫా డికే అయితే అటామిక్ నెంబర్ 2, సో మాస్ నెంబర్ 4 ఏమవుతుంది? తగ్గించబడుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ 90 అండ్ దిస్ ఈజ్ 234. సో ఇక్కడ 92, ఇక్కడ 90, ఇక్కడ ఏమైంది? -2. అటామిక్ నెంబర్లో 2 యాజ్ వెల్ యాజ్ మాస్ ఏ విధంగా తగ్గించబడింది? సో 238 234, దీంట్లో -4గా, అంటే ఒక ఆల్ఫా డికే కాబట్టి ఆ విధంగా మనము చెప్పొచ్చు. దాని తర్వాత సపోజ్ బీటా డికే అనుకోండి, అంటే ఒక బీటా పార్టికల్ను మనం ఎలిమినేట్ చేసినట్టయితే, సో ఇప్పుడు అటామిక్ నెంబర్ ఏమవుతుంది? ఇక్కడ +1 జరుగుతుంది, కానీ మాస్ నెంబర్లో మాత్రము ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? ఇక్కడ అటామిక్ నెంబరు ఒకటి ఇంక్రీజ్ చేయాలి, అంటే 91. సో దాని తర్వాత 234, ఇది యాజ్ ఇట్ ఈస్ ఉండడం జరుగుతుంది. అంటే ఆల్ఫా పార్టికల్ అంటే 24 మైనస్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? సో బీటా పార్టికల్ ఇస్ నథింగ్ బట్ అడిషన్. ఇక్కడ ఏమవుతుంది? యూఆర్ ఎలిమినేటింగ్ బీటా పార్టికల్, అంటే ఏం చేయాలి? -1 0, అంటే ఎలిమినేట్ చేస్తున్నావు కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సో మైనస్, మైనస్ అంటే ఎలిమినేట్, ప్లస్ అంటే మైనస్ చేయాలి. సో ఇక్కడ మైనస్, సో 1 అడిషన్, దెన్ ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెండ్, ఒక దీని దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ అటామిక్ నెంబర్ అనే విషయాన్ని ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా సో ఇక్కడ ఎప్పుడైనా చూడాలి, సో యురేనియం 238 92 నుండి మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము? సో ఫైనల్లీ వి కన్వర్ట్ ఇన్ టు వాట్ యూ కాల్, ఇక్కడ మీరు 234 అండ్ యాజ్ వెల్ యాజ్ 92. సో ఇంకొక బీటా డికే జరిగితే ఏం జరుగుతుంది? +1, అంటే మైనస్ చేస్తే ఇక్కడ ప్లస్ చేయాలి. యాక్చువల్గా బీటా అంటే -1 0, దెర్ ఈస్ నో మాస్ అండ్ బట్ డిక్రీజ్, బట్ యూఆర్ ఎలిమినేటింగ్. ఎలిమినేట్ అంటే మైనస్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో ఆ విధంగా సో యూ విల్ గెట్ యురేనియం 92 to 92, అంటే ఇది వన్ ఆఫ్ ద ఐసోటోప్గా మనము చెప్పొచ్చు. సో ఆ విధంగా మనకు ఆల్ఫా అండ్ బీటా ఏ విధంగా డికే అవుతుంది, సో ఏ విధంగా మనకు ఫర్దర్గా వెళ్తారు అనే విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూస్తే ఆల్ఫా అంటే 24 తగ్గించాలి, బీటా అంటే డికే మైనస్ అంటే, ఆర్ అడిషన్ అంటే యూ హ్యావ్ టు యాడ్. సో మా ఆ బీటా పార్టికల్ -1 0, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మాస్, సో చూసుకోవాలి. ప్లస్ అంటే యూ హ్యావ్ టు యాడ్, మైనస్ అంటే యూ హ్యావ్ టు యాడ్, సో మైనస్ ప్లస్ అంటే తీసేయాలి, చూసుకోవాలి అది జాగ్రత్తగా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఐసోటోప్స్ అనేటివి మ్యాక్సిమం నెంబర్, అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంటాయి, ఏంటిది జనరల్గా ఈ ఐసోటోప్స్లో ఎక్కువగా ఏ యొక్క ఎలిమినెంట్ ఫామ్ చేస్తాయంటే, మ్యాక్సిమం 10 ఐసోటోప్స్ ఫామ్ చేసే ఎలిమెంట్ ఏదైతే ఉందంటే అది ఏం చెప్పాలి? టిన్. టిన్ అది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐసోటోప్స్ ఏ ఫామ్ చేస్తుంది, మనకు టిన్ అన్న విషయాన్ని చెప్పొచ్చు. సో దీన్ని, సో ఐసోటోప్స్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ వర్ ఐడెంటిఫైడ్ అండ్ సపరేట్ బై యువరా సైంటిస్ట్ ఆస్టన్ అనే సైంటిస్ట్ ఈ ఐసోటోప్ని ఐడెంటిఫై చేసి ఒక ఎలిమెంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మాసెస్ ఇస్తాయనే విషయాన్ని ఇక్కడ ఆస్టన్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ కొన్ని కొన్ని సార్లు మనము
అటామిక్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, అటామిక్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకు పర్సంటేజ్ ఆఫ్ అబండెన్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో నేను కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ను తీసుకోండి. మనకు నియాన్ అనేది 20 యాజ్ వెల్ యాజ్ నియాన్ 22 మనకు ఎగ్జిస్ట్ చేస్తుంది అట్మాస్ఫియర్లో. ఒకవేళ దీని పర్సంటేజ్ అతనే ఇస్తాడు. సో సపోజ్ ఈ 20 యొక్క ఐసోటోప్ యొక్క వాట్ యు కాల్ ఐసోటోప్స్ పర్సంటేజ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ 10%, 90%, ఇది 10% అనుకున్నట్టయితే, సో వాట్ ఈస్ ద అటామిక్ వెయిట్ అన్న విషయాన్ని గుర్తు చేస్తారు. అప్పుడు ఏం చేయాలంటే, సో దాని మాస్ ఇక్కడ నియాన్ యొక్క మాస్ 20 × పర్సంటేజ్ ప్లస్ దీంట్లో మనకు 22. సో దాని యొక్క మాస్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ అబండెన్స్ డివైడెడ్ బై 100 చేసినట్టయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో దాని అటామిక్ వెయిట్ రావడం జరుగుతుంది 20.2. కాబట్టి మనం నియాన్ది జనరల్గా మనం ఏం తీసుకుంటామో 20 తీసుకుంటాం. సో ఈ విధంగా మనం అటామిక్ వెయిట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్న విషయాన్ని దీని ద్వారా తెలియడం జరిగింది. సో ఈరోజు మనం ఏం చదువుకున్నామో, సో ఒకసారి చూసినట్టయితే మనకు ఐసోటోప్స్ అంటే ఏంటది, న్యూక్లియైడ్ ఆఫ్ ద సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫర్ ఇన్ దేర్ మాస్ అన్న విషయం చెప్పాము. సోడి అనే సైంటిస్ట్ ఈ ఐసోటోప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఐసోటోప్స్లో సేమ్ అటామిక్ నెంబర్ కానీ ప్రోటాన్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ కెమికల్ ప్రాపర్టీస్లో కానీ పీరియాడిక్ టేబుల్లో సేమ్ అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. అంతేకాకుండా మనం డిఫరెంట్గా చూసినట్టయితే న్యూట్రాన్స్ కానీ లేకపోతే ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ అని కానీ డిఫరెంట్గా ఉంటాయన్న విషయం చెప్పాడు. సో ఆ విధంగా మనము ఒకవేళ డికే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసాం మనం, ఐసోటోప్స్లో ఏవేవి ఎగ్జిస్ట్ చేస్తాయో చూసాం. ఒకవేళ ఆల్ఫా పార్టికల్ డికే అయితే ఎలా, బీటా పార్టికల్ డికే అయితే ఎలా చూసాము. సో ఫైనల్గా మనము అటామిక్ వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఆస్ట్రాన్ సైంటిస్ట్ ఈ యొక్క ఎలిమెంట్ నుండి ఐసోటోప్స్ని ఏ విధంగా సపరేట్ చేయొచ్చు అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, హయ్యెస్ట్గా మనకు ఈ ఐసోటోప్స్ ఫామ్ చేసేది ఏంటి అంటే టిన్ అన్న విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా అటామిక్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఐసోటోప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు